ఎస్ నిజమే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ముందు చిన్నబోయాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం సోషల్ మీడియాలో కొన్ని లెక్కలు చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న లెక్కలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే గనక నిజంగా ఆంధ్రప్రదేశ్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు అన్ని దేశాలు దిగదుడిపే అనేది అది కూడా ఎందులోను ఏ విషయంలో అంటే కరోనా కేసుల సంఖ్య విషయంలో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లెక్క చూస్తుంటే అర్థమవుతుంది అది వాస్తవా కాదా అనేది ఒకసారి చూద్దాం ఉదాహరణకి ప్రపంచంలో మిగిలిన దేశాలతో ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య చూసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం నమోదైన కేసుల లెక్క విషయం ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది జర్మనీ అలాగే ఇటలీ పాకిస్తాను బ్రిటను సౌదీ ఇరాన్ ఈ దేశాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఆదివారం అదే ఒక్క ఆదివారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది ఒకసారి చూసుకుంటే జర్మనీలో నాలుగు వందల డెబ్బై ఐదు ఇటలీలో నాలుగు వందల అరవై మూడు పాకిస్తాన్లో ఆరు వందల ముప్పై నాలుగు అలాగే బ్రిటన్లో వెయ్యి అరవై రెండు అలాగే సౌదీలో పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇరాన్లో వచ్చి రెండు వేల ఇరవై ఇన్ని కేసులు నమోదు అంటే ఇవన్నీ కలిపితే మొత్తం ఆరు వేల ఎనభై రెండు కేసులు నమోదయ్యాయి ఒక్క ఆదివారం ఇన్ని దేశాల్లో కలిపి అదే అదే ఒక్క ఆదివారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే పదివేల ఎనిమిది వందల ఇరవై అంటే మొత్తం ప్రపంచంలోని ఆ దేశాల్లో ఆరు వేల కేసులు నమోదైతే ఒక్క రాష్ట్రంలో మాత్రం అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో పదివేల ఇరవై కేసులు నమోదయ్యాయి అనేది పదివేల ఎనిమిది వందల ఇరవై కేసులు అంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక్కరోజు నమోదైన కేసుల్ని కలిపినా సరే ఏపీ ముందు సరిపడలేదు ఏపీ ముందు దిగదుడిపే అంతకుమించి టాప్ ప్లేస్లో ఉంది ఏపీ అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాకుండా ప్రపంచంలోని దేశాల సంగతి వదిలేస్తే మన దేశంలో మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు చూసినప్పుడు పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంత టాప్లో ఉంది అంటే కనుక కొన్ని రాష్ట్రాల లెక్కలు ఉన్నాయి ఇక్కడ హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ అలాగే మధ్యప్రదేశ్ పంజాబ్ గుజరాత్ అలాగే తెలంగాణ రాజస్థాన్ ఢిల్లీ ఇక్కడ చూసుకుంటే కనుక ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు హర్యానాలో అలాగే జమ్మూ కాశ్మీర్ నాలుగు వందల అరవై మూడు మధ్యప్రదేశ్ ఎనిమిది వందల యాభై తొమ్మిది అలాగే పంజాబ్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది అలాగే గుజరాత్ పదకొండు వందలు ఒకటి ఇక తెలంగాణ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇక రాజస్థాన్ పదకొండు వందల డెబ్బై ఒకటి ఢిల్లీ చూసుకుంటే కనుక పద్నాలుగు వందల నాలుగు అంటే అన్నీ కూడా వెయ్యి పంతొమ్మిది వందలు పది పదకొండు వందలు ఇలాగే ఉన్నాయి ఎనిమిది వందలు ఏడు వందలు నాలుగు వందలు ఇలాగ కానీ అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇందాక చెప్పాను కదా పదివేల ఎనిమిది వందల ఇరవై అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ కరోనా కేసుల నమోదు మిగిలిన రాష్ట్రాల్లో తగ్గిందనుకోవాలా మిగిలిన దేశాల్లో తగ్గిందనుకోవాలా లేదంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎంత పెరిగింది పెరిగిందనుకోవాలా దీనికి ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న క్లారిటీ మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యధికంగా శాంపిల్స్ సేకరణ అంటే అత్యధిక నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న ప్రశ్న వార్త అంటే ఎప్పుడైతే ఈ నమూనాల శాంపిల్స్ టెస్టులు ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతున్నాయో కోవిడ్ కేసుల సంఖ్య కూడా పెరుగుద్ది అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనేది మొత్తం మీద అంటే ఈ పెరుగుట విరుగుడు కొరకే అంటారు కేసుల సంఖ్య పెరుగుతుండి ఉండి కొద్దీ మొత్తం టెస్ట్లు అనేవి పూర్తయిపోతే గనక ఫైనల్ గా ఎంతమంది కరోనా బాధితులు ఉన్నారు ఎంతమంది కోలుకున్నారు అనేది కూడా అర్థమైపోద్ది అంటే ఎంత త్వరగా పెరుగుతుందో అంత త్వరగా కరోనా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనేది కూడా ఒక వెర్షన్ వినిపిస్తుంది మొత్తానికి ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలతో పోలిస్తే ఒక ఆదివారం ఒక దీటైన సమాధానం చెప్పింది ఆంధ్రప్రదేశ్ అత్యధిక కేసులు నమోదు అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ లెక్కల సారాంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి